మంచు విష్ణు లైక్ మోహన్ బాబు ఇంటి ముంగడికి వెళ్ళిపోవాలన్నా భయపడతారు. తెలియని వ్యక్తులు అడక 5 to 10 minutes ఎక్కువ వెయిట్ చేసినా తన బౌన్సర్లతో దాడి చేపిస్తాడు అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది ఒక వీడియో. ఇంత ముందుకు ట్రోల్ అయిన వీడియో అది, లైక్ ఎందుకంటే మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి దానిపై మీ రియాక్షన్ ఏంటంటారు? అలాంటి అన్ని ఫేక్ డలి. ఆ వీడియోస్ కూడా వచ్చినాయి కదా వాళ్ళ బౌన్సర్స్ కొట్టే వీడియో. అంటే కొట్టే వీడియోస్ అంటే ఉత్తిగానే ఎవ్వరు పోయి ఎవరిని కొట్టరు డల్లింగ్. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, నిన్ను వచ్చి ఎందుకు కొడతారు డల్లింగ్? ఎవరన్నా కొడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకో కదా, దాన్ని పెద్ద ఇష్యూ చేసేంత వరకు ఊరుకో. ఖాళీగా ఉన్నాడు ఇప్పుడు నార్మల్, నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే దెబ్బలు తింటే ఎవ్వరు ఊరుకోడు, ఆడు ఎంత పెద్దోడని ఉండని. ఈ విషయం అని అనట్లే నేను, ఏదన్నా అంటున్నా ఎవడని ఉండని ఎదురుగా. నువ్వు ఊరుకో, వాడు ఊరుకున్నాడంటే వాడు ఏదో తప్పు చేసినట్టే కదా, అందుకనే కొట్టుంటారు. తప్పేముంది? అంటే వాస్తవంగా చెప్పండి, అంటే ఆ రూట్లో వెళ్తే జనాలు ఇబ్బంది పెడుతూ ఉంటారంట కదా. అవన్నీ ఏముండవు, భయపడతారు జనాలు వెళ్ళాలన్నా. అవన్నీ ఏముండవు డల్లింగ్, అవన్నీ ఫాల్స్. అవి ఆయన ఇంకా ఆయన పెద్ద ఆయనే అడుగుతాడు ఇంకా రిటర్న్, తిన్నరా ఎట్లా ఉంది మీకు, ఓకేనా మీకు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అని చెప్పి పెద్ద ఆయన పిలిచి అడుగుతాడు. అది ఎంత చిన్న జూనియర్ ఆర్టిస్ట్ ఉండని, లైట్ బాయ్ ఉండని, క్యారీవ్యాన్ బాయ్ కూడా ఉండని, అంత ఎవరైనా లీస్ట్ ఉన్న వాళ్ళని కూడా అడగడానికి ఆయన పెద్ద ఆయన రెడీగా ఉంటాడు. ఇప్పుడు మేము న్యూజిలాండ్ వెళ్ళినాం, అందరికీ నార్మల్గా అందరికీ ఇస్తారో ఏరో మనకు తెలియదు. అందరికీ యూనిట్లో ఉన్న 400 మందికి $100 అందరికి ఇచ్చింది అనమాట పెద్ద ఆయన. ఎందుకు అక్కడ ఖర్చు పెట్టు, అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి. ఇప్పుడు మరి నువ్వు దీన్ని బట్టి ఏమంటావు చెప్పు భయ్య? మూవీలో అవసరం ఉన్నందుకు, మూవీలో అవసరం ఉన్నందుకు ఎందుకు? దానికి పేమెంట్ ఇస్తున్నారు కదా. పేమెంట్ కాకుండా, పేమెంట్ కాకుండా సపరేట్ గా $100 ఇచ్చిండు డల్లింగ్. ఓకే, ఇప్పుడు బయట దేశంకి వచ్చిర్రు పాపం, ఏదన్నా తీసుకుంటారు వాళ్ళ పిల్లలకి ఉంటారని చెప్పి అట్లా ఇచ్చింది. అప్పుడు మరి అది ఇట్లాంటివి బయటికి రావు తెలుసా డల్లింగ్, ఇట్లాంటివి బయటికి రానియరు. ఎందుకంటే మా ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు కాబట్టి, అవి ఎవరు చెప్పరు కాబట్టి బయటికి రావు. ఈ యూట్యూబ్లలో జస్ట్ ఆ ఇంటర్వ్యూలు అవి పెట్టేసి వాళ్ళ కుటుంబాన్ని నెగిటివ్ చేయడం అనేది చాలా రాంగ్. అది ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నెగిటివ్ వేరే వాళ్ళకి చేస్తున్నారంటే నువ్వు ట్రోల్ చేయి. ఓకే, తెలియదు ట్రోల్ చేయద్దు అంటారు. తెలియదు కదా నీకు అసలు వాళ్ళు ఏంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళు మంచి వాళ్ళ కాదా నీకు తెలియదు. నువ్వు ఏదో సినిమాలో చూసేసి వాళ్ళు ఇట్లంట అట్లంట నువ్వే పుకార్లు రాసుకుంటా అంటే అది నడవదు కదా. ఇప్పుడు వాళ్ళు వాళ్ళు ఊకున్నారు, నాలాంటి వాడు ఎవడో ఉంటాడు సంఖ్య తిరిగినోడు, ఒక్కసారి 2 సార్లు చూస్తాడు, 3వ సారి ఏమైందిరా విష్ణాన మీద ఎందుకు రాస్తున్నావు ఊకే అని చెప్పి సాయం గుసాయించిపోతే ఏం చేస్తారు? వార్నింగ్ ఇస్తున్నారా? వార్నింగ్ అని మీరు అనుకుంటే మీ తప్పు భయ్య, అది వార్నింగ్ ఇవ్వట్లే. మంచి విషయం గురించి రాస్తే నేను ఉన్నా అన్న వరుసలో చెప్తున్నారు మీరు. అవును భయ్య, తప్పు రాస్తే ఎప్పుడైనా ఇండస్ట్రీ వాళ్ళ గురించి తప్పు రాస్తే మేము ఎప్పుడు వస్తాం భయ్య. డల్లింగ్ నీకు పాయింట్ అర్థం కాలి. ఇండస్ట్రీ గురించి ఎప్పుడైనా అనవసరంగా కష్టపడ్డ కష్టాన్ని మీద నువ్వు బతకడానికి మా మీద రాంగ్ రాస్తే ఇక దాని తర్వాత ఇక చెప్పుడు ఉండదు, చేసుడే ఉంటది. కష్టపడ్డోళ్ళ గురించి మీరు నెగిటివ్ గా రాస్తే ఓకే అర్థమైనా. కష్టపడ్డోళ్ళ గురించి నువ్వు నెగిటివ్ గా రాస్తా అంటే ఎవడు ఎందుకు ఊకుంటాడు చెప్పు? నువ్వు కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, ఏ డమ్మి వ్యాను అంటే ఊకుటావా? ఎవరు ఊకోరు కదా, ఎవరు? మేము కూడా అదే చేస్తాం. ఇప్పుడు అంత కష్టపడ్డోళ్ళ మీద నువ్వు ఇట్లా ఊకే ట్రోల్ చేస్తే చలో. ఇప్పుడు వాళ్ళు మాట్లాడారు, ఈసారి మేము మాట్లాడము. ఏం చేయాలా, ఏం చూపియాలా వానికి అనేది మేము చూపెడతాం. టీమ్ అనేది నువ్వే అనుకుంటున్నావా, వాళ్ళు అనుకుంటున్నావా? టీమ్ అవసరం లేదు భయ్య, దీనికి ఒక్కని పోయి చూపించే అంత సినిమా ఉంది మాకు. మాకని మాకు అవసరం లేదు. ఏంటంటే అట్లాంటి దానిలో నెగిటివ్ ట్రోల్స్ లో ఓకుర్రి, హెల్దీ ట్రోల్ చేయరు, హెల్దీగా చేయండి బ్రదర్. ఇప్పుడు నిజంగానే ఉంది భయ్య, ఇది ఉంది, దిస్ ఈస్ నాట్ గుడ్, హెల్దీ ట్రోల్ ది. ఓకే, నువ్వు ఎక్స్ట్రీమ్ ట్రోలింగ్కి పెద్ద ఆయన యాక్టింగ్ ఏంది, పెద్ద ఆయన రేంజ్ ఏంది, అసలు పెద్ద ఆయన మీద మాట్లాడే అంత చెప్పు భయ్య, ఉందా ఇళ్ళకంత సీన్? ఆయన ఒక పీక్ టైంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రాసెసింగ్ కూడా కాలే ఇంకా, అట్లాంటి ఆయన మీద మీరు ట్రోల్ చేస్తారు, చూసుకోవాలా? ఇంత నా పెద్దరికమైన పెద్ద ఆయన ఉండాలా? ఇంత నా ఇంగిత జ్ఞానం ఒక్క నా కొడుకుకు లేదు,
వచ్చేసినా మా పాయింట్లు వేసినాం అనగానే పెద్దగా కొడతారు బాగా. ఎప్పుడైనా మీతో చెప్పడం జరిగింది ఈ ట్రోలింగ్ ఇష్యూకి సంబంధించి కూడా? ఎవరు భయా నాకు చెప్పడం అంటే నార్మల్ గా మీరు కూర్చున్నప్పుడు కానీ, ఎందుకంటే బాగా ట్రోల్ అవుతుంది కదా విష్ణు గారు కానీ ఉంటాయి డార్లింగ్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు టాక్స్ అన్నప్పుడు నడిసాయి, హెల్దీ టాక్స్ లోనే మనం కూడా పార్టిసిపేట్ చేస్తాం. వేరే దాంట్లో నేను కూడా సోషలైజ్ గాను, ఎందుకంటే నాకు షార్ట్ టెంపర్ క్యాండిడేట్ని. నేను ఏదన్నా ఇండస్ట్రీ గురించి తప్పు ఏమైనా మాట్లాడేసిరనుకో దాని మన ఫైర్ అయిపోతాను నేను. ఆ ఫైర్లకి ఎందుకు అనవసరంగా మనం పోవద్దు, ఆడ ఉండద్దు, అవాయిడ్ చేస్తాను నేను మాక్సిమం అవాయిడ్ చేస్తా. ఇక నా దాకా వచ్చిందే వాళ్ళని కూడా ఇక వేరుంటుంది కథ అది అది. ఓకే, సో ఈ టాపిక్ పక్కన పెడితే అన్న, సో బాలయ్య బాబుతో చాలా పెద్ద పెద్ద యాక్టర్లతో నటి చేసిన డెల్లింగ్ అఖండ చేసిన, ఇప్పుడు నెక్స్ట్ వచ్చే 109 కూడా చేస్తున్నా బాలయ్య బాబు అప్కమింగ్. అవును బాలయ్య గారిది. అఖండ చూస్తూ ఉంటే మీ ఒక సీన్ గుర్తొస్తుంది అన్న మాకు, బాలయ్య బాబుతో కొట్లాడిన సీన్ అది. ఆ వైబ్ ఇట్లా పెట్టగానే సో ఎంత షేక్ అవుతుంటది బాలయ్య బాబు హ్యాండ్ దాకా. అది బాలయ్య బాబు ఆయన పెద్ద పవర్ డెల్లింగ్, ఆయన పవర్ అది, ఆయన పవర్ అంతే. ఎలా ఎలా ఉంటారు అన్న బాలయ్య బాబు గారు? చాలా జాయల్గా ఉంటారు, ఫ్రెండ్లీ ఉంటారు డెల్లింగ్, డౌన్ టు అర్త్ పర్సన్. బయట ఇప్పుడు సార్ గురించి వీడియోస్ అవన్నీ మీరు చెప్తారు అడుగుతారు నన్ను, మళ్ళీ ఉండొచ్చు ఆ క్రౌడ్ లో ఆడేమైనా చేస్తే అది జరుగుండొచ్చు, షార్ట్ టెంపర్ ఎక్కువ జరుగుండొచ్చు, కానీ మాతో మాత్రం సెట్లా. ఇప్పుడు నేను సీన్ చేసిన అఖండ అది, ఇప్పుడు నేను నాకు భయం ఉండే, ఇప్పుడు నేను కూడా బయట ఉంటది కదా, ఇప్పుడు ఆబ్వియస్లీ బాలకృష్ణ గారు అంటే కంపల్సరీ వైబ్రేషన్ ఉంటుంది. నేను కూడా ఆ సీన్ చేసేటప్పుడు అరే హ్యాండ్ టు హ్యాండ్ కొట్టాలా ఏమనుకుంటారు, గట్టిగా తలిగితే ఏమని అంటాడా, ఆ భయం ఉండే. నేను ఫస్ట్ టైం ఇట్లా స్లోగా అనగానే స్లోగా ఎందుకు అంటున్నావు పదా అని అన్నాను. అంటే ఆ ఎంకరేజ్మెంట్ బాలకృష్ణ గారి దగ్గర నుంచి నాకు రాగానే కొంచెం ఫ్రీ అయిపోయినా అనమాట, నాకు ఆ షార్ట్ చేయడం కూడా ఈజీ అయిపోయింది. మంచి ఆయన బయట అనుకున్నంత అట్లేం ఉండరు, కోపం ఫైర్ అవుతూ ఉంటారు, అవన్నీ ఏముంటాడు డెల్లింగ్. సింప్లీ సూపర్ అండ్ గోల్డెన్ పర్సన్ ఆయన బాలయ్య బాబు గారు. చాలా ఆయన ఆయన దగ్గర ఓవర్ చేయొద్దు, అది కూడా ఉంది మళ్ళా ఓవర్ చేయొద్దు, ఓవర్ చేస్తే రిపీట్లు చాలా ఎక్కువ ఉంటాయి దానికి. జస్ట్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ ఓకే అంతే, ఆయన చూసుకుంటా ఇట్లా ఆగం లెక్కలు చేస్తే బైరీలు పడతాయి, అంటే కొడతాడా అంటే ఆ సిచ్యువేషన్ ని బట్టి. నా ముందైతే ఎవరిని కొట్టలే ఇప్పటిదాకా, నా ముంగడ ఇప్పటిదాకా ఎవరిని తిట్టడం కొట్టడం అనేది జరగలేదు డెల్లి. చాలా జోయల్ గా చాలా అందరితో కలిసి ఉంటాడు, చాలా కలిసి ఉంటాడు, అందరు ఆర్టిస్టులతో కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడతాడు బాలకృష్ణ సార్. బయట తెలియదు క్యారీ వ్యాన్లకి వెళ్ళిపోతాడు సార్, క్యారీ వ్యాన్లకి వెళ్ళాడు, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టుకుంటాడు, ఒక కుర్చీ ఒక టేబుల్ బయటనే ఆర్టిస్టులతోని కుర్చీలు వేసుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. పెద్ద ఎన్టీఆర్ గారి గురించి చెప్తా ఉంటారు, మనకి మంచి అడ్వైజ్లు ఇస్తూ ఉంటాడు బాలకృష్ణ సార్. అట్లా మోడర్న్ బిజినెసెస్ పోజ్ సెవెరల్ ఛాలెంజెస్ అండ్ ఇట్ ఈస్ ఇంపరేటివ్ దాట్ ఐఎమ్ రెడీ టు ఫేస్ దెమ్. ద కోర్స్ కరికులం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫ్యాకల్టీ ఎట్ సన్ ఈస్ ద పర్ఫెక్ట్ గ్రూమింగ్ గ్రౌండ్ ఫర్ మీ. సన్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ విశాఖపట్నం